నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అనుకోవచ్చు తాజాగా తీసుకుంది. ఎందుకంటే మరి ఆ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయమే అనిపించేలా మనం ఫీల్ అవ్వాల్సిందే. చెత్త మీద ఇక మీదట పన్ను ఉండదు, చెత్త పన్ను రద్దు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా నిన్న జగన్మోహన్ రెడ్డి 4 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేక తారాస్థాయికి చేరిపోయింది. అసలు నేను సీఎం కుర్చీలో ఉంటేనే ఈ రాష్ట్రానికి మేలు, నేను లేకపోతే అసలు అంత అస్తవ్యస్తం అనేటువంటి విధంగా ఆయన కామెంట్ చేశాడు. చేసిన వెంటనే మళ్ళీ బెంగళూరు ఏదో ప్రయాణం అయినట్టున్నాడు. ప్రస్తుతం కామెంట్ తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో లేడు. సో ఈ రెండు అంశాలను ఎలా చూస్తారు మీరు? వాస్తవంగా 2019 నుంచి 2024 దాకా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చాలా సంచలనం సృష్టించిన అంశం ఈ చెత్త మీద పన్ను. ఎందుకంటే ఈ చెత్త మీద పన్ను రాజకీయంగా పెరుగు ప్రకంపనలకు కూడా కారణమైంది. నరసరావుపేటలో కోడెల సుప్రసాద్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అయ్యన్నపాత్రుడు గారు ఈ చెత్త మీద పన్ను వేయడం ఏంట్రా, చెత్త ప్రభుత్వం ఇది అని చెప్పని ఇంకొక అడుగు కొంచెం ఒక ముందు పాదం కూడా కలిపి ముఖ్యమంత్రిని కూడా తిట్టాడు. చెత్త మీద పని చేసేవాడిని ఏమంటారు అని చెప్పని ముఖ్యమంత్రిని కూడా కలిపి తిట్టేయడం జరిగింది. అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. దాంతో ఆగ్రహావేశాలు చెందిన వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా నాటి ఎమ్మెల్యే జోగి రమేష్, ఒక పెద్ద బృందాన్ని వేసుకొని సంఘటన జరిగిందేమో నరసరావుపేట నియోజకవర్గంలో, ఈ వ్యాఖ్యలు చేసిందేమో చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, కానీ ఈ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చాడు. ఆటోమేటిక్గా తెలుగుదేశం శ్రేణులు కూడా అడ్డుకుంటాయి. ఘర్షణ జరిగింది, కొంతమంది గాయపడ్డారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఇట్లా దాడికి రావటం ఏంటి అని చెప్పని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పోలీసులేమో అరే ఆయన దాడికి ఎందుకు వచ్చాడండి, ఆయన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాడని చెప్పారు. కనీసం ఒక కేసు నమోదు చేయటం కానీ ఆయన అదుపులోకి తీసుకోవటం కానీ ఆయన వివరణ అడగటం కానీ అసలు ఆ ప్రయత్నం పోలీసులు వైపు జరగల. 2024 ఎన్నికల్లో ఈ చెత్త పన్ను అనేది ఒక ఎన్నికల ఎజెండాగా కూడా మారింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు కనుక నన్ను ఆశీర్వదించి మా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఈ చెత్త పన్ను భారం లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. అంటే వాళ్ళు చాలా వాగ్దానాలు చేశారు, అందులో ఈ చెత్త పన్ను అంశం కూడా ఉంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నట్టుగానే ప్రజలు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఈ ప్రయాణంలో మనం గమనించాల్సిన ఒక 2 విషయాలు కూడా ఉన్నాయి. చెత్త మీద పన్ను ఏంటి మేము కట్టం అనేటటువంటి కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి మహిళలను దుర్భాషలాడటం, ఆ చెత్తంతో తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ల ముందు పోయటం కూడా 1-2 చెదురుమదురు ఘటనలు మనం చూసాం. 1-2 కాదు, చాలా సంఘటనలు జరిగినాయి. అంటే ఎవరైనా అపార్ట్మెంట్ వాసులు మేము చెత్త పన్ను ఎందుకు చెల్లించాలి, మేము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాము, దాంట్లోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కదా, చెత్త సేకరించడం అనేది మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ కదా, స్థానిక సంస్థల బాధ్యత కదా అని చెప్పని ప్రశ్నిస్తే అక్కడ స్థానిక నాయకులు ఆ పారిశుద్ధ్య కార్మికుల చేత వాళ్ళని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి చెత్త తీసుకెళ్ళి వాళ్ళు ఇళ్ల ముందు పోయించారు. అలాగే వ్యాపార సముదాయాల ముందు కూడా, షాపుల ముందు ట్రాక్టర్లతో చెత్త అన్లోడ్ చేయించారు. అవును, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. ఎన్డీఏ కూటమికి అధికారం దక్కించారు. అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా వారు ఒక విస్పష్ట ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు మేము వాగ్దానం చేసిన విధంగా ఈ చెత్త పన్నును రద్దు చేస్తున్నాం. ఈ రద్దు ప్రకటన చేస్తూ ఇంకా చాలా విషయాలు కూడా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజల నుంచి వసూలు చేసిన చెత్త పన్నుని ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం వినియోగించకుండా దాన్ని దారి మళ్లించారు.
ఇప్పటికీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో సేకరించిన 85 లక్షల టన్నుల చెత్త ఇంకా ప్రాసెస్ అవ్వకుండానే ఉంది. 2019కి ముందు మా ప్రభుత్వ హయాంలో ఈ సాలిడ్ వేస్ట్ నుంచి విద్యుత్ తయారీ సంస్థలు ప్రతిపాదించాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. కేవలం 2 జిల్లాల్లోనే ఇప్పుడు ఆ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అంటే పునరుత్పాదక ఉత్పత్తి అంటారు విద్యుత్తు. దాని నుంచి ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్ తయారు చేస్తే ప్రభుత్వానికి ఇంకా ఆదాయం సమకూరుతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్య పర్యవసానం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక మృగంగా మారిపోయింది. ఎందుకు అని అంటే ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అంతర్భాగంగా 2014-19లో దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ODF విముక్త గ్రామాలు, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామాలు ఉండి తీరాలి అని చెప్పని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇతోదిక ప్రోత్సాహం అందిస్తా వాటిని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశారు. ఇందాక మనం ప్రస్తావించుకున్నాం స్టార్టింగ్లో కోడెల శివప్రసాద్ గారి ప్రస్తావన, వారు కాలం చేశారు, వారి విగ్రహావిష్కరణకి వెళ్ళారు అని చెప్పని. 2014-19 మధ్య వారు శాసనసభాపతిగా ఉన్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 30,000 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించారు ఆయన చొరవతోటి గ్రామాల్లో. శాసనసభల మధ్య ఒక పోటీ నడిచింది, గ్రామాల గ్రామాలకు మధ్య ఒక పోటీ నడిచింది. మా గ్రామాన్ని ముందుగా మేము ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామంగా ప్రకటింపజేసుకోవాలి అని చెప్పని పోటీపడి స్థానిక నాయకత్వం ఎవరెవరికి అయితే ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవో వాళ్ళందరితో మాట్లాడి నచ్చజెప్పి ఈ దుస్సాంప్రదాయానికి తిలోదకాలు ఇద్దాం, ముగింపు పలుకుదాం, ఎన్ని సంవత్సరాలు మహిళలు చెంబు తీసుకొని బయటకు వెళ్ళాల్సిన దుస్థితిలో ఉండాలి, చదువుకుంటున్నారు, మోర్ కంఫర్ట్గా బతుకుతూ ఉన్నారు, ఇవాళ ప్రతి కుటుంబం కూడా 2-వీలరు, మొబైల్ ఫోన్ లాంటి అత్యాధునిక వసతులు పొందుతూ ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఈ బహిర్భూమికి వెళ్ళే పరిస్థితులు ఏంటి అని చెప్పని ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఆ అంశాన్ని పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేశారు ఆ రోజున. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రజల మీద భారం మోపారు. ఈ భారం ఇంకెంత ఎక్స్టెన్సివ్ వెళ్ళింది అని అంటే మైనర్ పంచాయతీల్లో 1-2 వేల జనాభా ఉండే గ్రామాల్లో 2 గ్రీన్ అంబాసిడర్లు అని చెప్పని ఇళ్ళ దగ్గర చెత్త కలెక్ట్ చేయడానికి నియామకం చేశారు. ఒక పక్క చెత్త పన్ను వసూలు చేస్తున్నావు, వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి? అయితే ఆ చెత్త పన్నులను చెల్లించాలి, లేదు ప్రభుత్వం వాళ్ళకి జీతం చెల్లించాలి. కానీ స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో నుంచి వాళ్ళకి జీతాలు చెల్లిస్తూ వచ్చారు. ఆ స్వచ్ఛ భారత్ మిషన్ను గ్రాంట్ల నుంచి ఏమో ఆ వెహికల్స్ కొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 1 రూపాయి ఆర్థికపరమైన బడ్జెట్ భారం మోయటానికి సిద్ధపడలా, అటు స్థానిక సంస్థలకి భారం మోపారు, ప్రజల నుంచి వసూలు చేశారు. ఆ వసూలు చేసిన డబ్బు ఏమో ఈ అవసరాలకు వాడకుండా వేరే అవసరాలకు మళ్ళించేసుకున్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ ఇళ్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన చెత్త ప్రాసెస్ చేయకుండా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది ఇవాళ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వారసత్వంగా ఆయన హయాం నాటి వారసత్వం ఈ ప్రభుత్వానికి దక్కింది ఏంటి అంటే అప్పులు, చెత్త, గోతులు పడ్డ రోడ్లు, గండ్లు పడ్డ బుడమేరు, ఇవి అంటే మనం ఇక మూతపడ్డ స్కూల్స్ చాలా చెప్పుకుంటే వెళ్ళచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో తాము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ పార్టీలో వివిధ విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి అసలు ప్రభుత్వ పాలన ప్యారలైజ్ అయిపోయింది, రైతు భరోసా కేంద్రాలు నడవట్లేదు, స్కూల్స్ నడవట్లేదు, హాస్పిటల్స్ నడవట్లేదు, ప్రజలకి పౌరసేవలు అందట్లేదు, వ్యవసాయం కుంటుపడింది, అది కుంటుపడింది, ఇది కుంటుపడింది, నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుద్ది అని చెప్పని ఆయనకి ఆయన జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు. మహానుభావ 4 జూన్ దాకా తమరే ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చే వరకు మీరే ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా పనికిరారని కదా ప్రజలు తీర్పిచ్చింది,
5 సంవత్సరాల పాటు మీరు అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చారు, మీకు అధికారం కట్టబెట్టారు, మీ పరిపాలనా తీరేంటి, మీ పాలనా దక్షత ఏంటి, మీ సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. వచ్చి వాళ్ళ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తీర్పు ఇచ్చినాక 2014లో మీకు దక్కిన ప్రతిపక్ష హోదా దక్కలేదు, 2019లో దక్కిన ముఖ్యమంత్రి పదవి మీకు దక్కనేవాళ్ళు ఆ ప్రజలు. ఆ రెండిటికి అతీతంగా, ఆ రెండిటికి కాదు అని చెప్పని మిమ్మల్ని పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు ఇవాళ. ఇంకా మీరు ముఖ్యమంత్రి నేను ఉండాలి అని చెప్పని ఈ పగటి కళలు మానండి మహానుభావ, వాస్తవంలోకి రండి. కాళ్ళు నేల మీద, కళ్ళు నెత్తిన కాకుండా అసలు స్థానంలో పెట్టుకొని ప్రపంచాన్ని ఒకసారి పరికించి చూడండి. ఎందుకు నేను ప్రజల నుంచి దూరం అయ్యానా, ప్రజలను ఎందుకు డిజోన్ చేసుకున్నానా అని చెప్పని. ఈ విధమైన ప్రకటన ఆయన ఇచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారంటే, దూరంగా నెట్టేసిన చెత్త మళ్ళీ అవసరమా? చెత్తనే కదా ప్రజలు డిజోన్ చేసుకుంది. మీ పరిపాలన చూసిన తర్వాత అనుభవపూర్వకంగా ఒక స్పష్టతకు వచ్చి మిమ్మల్ని వద్దు అని డిజోన్ చేసుకున్నారు, మిమ్మల్ని శిక్షించారు, ఓడించను కూడా ఓడించలా. ఇంకా నేను అధికారంలో ఉండాల్సిందేమో, నేను ముఖ్యమంత్రిగా ఉండాల్సిందేమో అని చెప్పని ఈ పగటి కళలు ఏంటి? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినాడు, ఆ రోజు ప్రజల ఆశీస్సులు దక్కితే ఆ రోజు మిమ్మల్ని ప్రతిపక్ష హోదానా ముఖ్యమంత్రి పదవా ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. ఈలోపు పార్టీని బలోపేతం చేసుకోవటం మీద, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవటం మీద, పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం మీద మీరు దృష్టి కేంద్రీకరించుకోండి. మీకు వయసు ఉంది, ఎనర్జీ ఉంది, ప్రజల మన్నన పొందితే మళ్ళీ ఇంకో రోజు అవుతారేమో. కానీ వాళ్ళ కొద్ది మాసాల క్రితం ఎన్నికైన ప్రభుత్వాన్ని, అది ప్రభుత్వమే కాదు వాళ్ళు పరిపాలన చేయట్లేదని చెప్పని మీకు మీరు విమర్శలు చేసినా అది మీ ఉలికిపాటును బయటపెట్టుకుంటున్నారు తప్ప, ప్రభుత్వం ప్రజలకు చాలా చెరువుగా వెళ్తుంది. ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, ఈ విధమైన నిర్ణయాలు అమలు చేయడం ద్వారా ప్రజల మన్నన మరింతగా పొందగలుగుతుంది ప్రభుత్వం. మొట్టమొదటి ఆ విషయం రిలీజ్ కండి జగన్మోహన్ రెడ్డి గారు.